వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక శివాజీ చౌక్ లో అంజుమన్ నివతన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి శుక్రవారం మజ్జిగ ద్రాక్షరసం అందజేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. స్వర్గీయ ఈదర శివరామకృష్ణ మాతృమూర్తి కస్తూరిబాయి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నియాజుద్దీన్, ఎస్కే నసీం, కరేటి రవి, రెహమాన్, నన్నే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంజుమన్ వతన్ ఆధ్వర్యంలో, అంజుమన్ వతన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసి ఉన్నారు. ఇదే విధంగా రోజు ఒక ప్రతి శుక్రవారం మజ్జిగ నిమ్మకాయ మజ్జిగ పంపిణీ చేయడానికి ఈరోజు ముఖ్య అతిథిగా మన ఈదర శివ కీర్తి శేషులైన ఈదర శివరామకృష్ణ ప్రసాద్ గారి తల్లిగారు అయిన ఈదర కస్తూరిబాయి గారు ఆమె చేతుల మీద కూడా ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. స్థానిక దేవి చౌక్ లోని షారన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ కె శ్యామ్ బెనర్జీ అధ్యక్షత వహించిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా నేషనల్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా అర్థం చేసుకున్నప్పుడే అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. మీరు 17th యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు ఈ కార్పొరేట్ సొసైటీలో ఇలా స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ కార్పొరేట్ స్కూల్లో చూస్తుంటే మనం స్పోర్ట్స్ అనేది చాలా తగ్గిపోతుంది, ఓన్లీ చదువు 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 అనే వింటున్నాము. థ్యాంక్ యూ సార్, ఇలా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయండి సార్. ఖచ్చితంగా నాలాంటి కాదు, నాకంటే మంచి ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు సార్, వస్తారు, బయటకు వస్తారు. టైం ఆపర్చునిటీ 7:05 వచ్చినాడు, అందరూ చూడండి, కాబట్టి యూట్యూబ్లో కొట్టి చూడండి ఐపీఎస్లు ఐఎస్లు ఎలా ఉన్నారు అని. వాళ్ళు ఏంటంటే లైఫ్ ప్రాక్టికల్గా చూస్తారు, మీరందరూ ప్రాక్టికల్గా చూడండి, ఖచ్చితంగా ఉండుద్ది. చదవకండి ఆ పడి పడి కాకుండా చెప్పిందని అర్థం చేసుకోండి, దాని లైఫ్లో ప్రాక్టికల్గా చూసుకోండి వచ్చేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జీవన్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సభలో మేరీ సుజని, ఎన్ అప్పారావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. And I also request M. Sri Divya Bhavani. And I also call on M. Kumar Bal, B. Vinny Arino, రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహ దివ్య ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. మేళ్ల చెరువు చంద్రమౌళి శాస్త్రి చేతుల మీదుగా ఆదిశంకరాచార్య ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించారు. భారతావని నలుదిక్కుల కాలినడకన పయనించిన ఆదిశంకరులు 4 పీఠాలను స్థాపించారని విష్ణువట్ల ఆంజనేయ పౌండరీకాచార్యులు తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకై శ్రమించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుడు ప్రస్థాన త్రయంతో పాటు శివానంద లహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కరకధార స్తోత్రం వంటి మహాస్తోత్రాలను అందించిన మహనీయుడు ఆదిశంకరాచార్యులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. మనందరికీ మానవాళికి సకల విధ క్షేమాలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప తపస్సంపన్నులు శంకరుల యొక్క ప్రతిష్ట ఈరోజు జరగటం మన తెనాలికే కాదు యావత్ భారతదేశానికి కూడా చాలా విశేషమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్ అనుగ్రహానికి పొందాలి. ఈ గ్రామంలో ఉండేటువంటి వారు పుచ్చ విజయ కుమార్ శర్మ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. జయ జయ శంకర, హర హర శంకర.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఈ నెల 25న చలో విజయవాడకు భవన నిర్మాణ కార్మికులు తరలి రావాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ మున్సిపల్ కార్యాలయం వద్ద గోడపత్రికను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, బోర్డు నిధులను చట్ట వ్యతిరేకంగా దారి మళ్లిస్తుందని చెప్పారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి కూడా 3000 రూపాయలు కనీసం పెన్షన్ ఇవ్వాలని చెప్పి, దారి మళ్ళించి నిధుల్ని సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పి, చంద్రబాబు భీమా పదం సంబంధం లేకుండా మాకు సంక్షేమ బోర్డు ద్వారా నిధులు అందజేయాలని చెప్పి, అలాగే లేబర్ బోర్డు ద్వారా సెస్ కలెక్షన్ వసూలు చేసి మా నిధులు మాకే ఇవ్వాలని ఉద్దేశం అనే కోరిక మీద రేపు 20వ తేదీ జరుగుతున్న భవన నిర్మాణ కార్యక్రమం చలో విజయవాడ కార్యక్రమాన్ని డివిజన్లోని భవన నిర్మాణ కార్మికులందరూ రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రకాల కార్మిక సంఘాలు మొత్తం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తుందిగా. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలోని డివిలోని భవన నిర్మాణ కార్మికులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. నాయకుడు కె రవి మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, చంద్రన్న బీమా కోసం అక్రమంగా తీసుకున్న 23 కోట్ల రూపాయలను తిరిగి బోర్డుకు జమ చేయాలని కోరారు. 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ఉదయం 10 గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుందని, తెనాలి డివిజన్ నుండి కార్మికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ బాబు, పోతురాజు, కె శ్రీనివాసరావు, డి దేవరాజు, డి శివగంగ, పి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖున భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున చలో విజయవాడ మహాసభకు పిలుపునిచ్చింది. ఆ మహాసభకు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఐక్యతగా బయలుదేరి విజయవాడలో జరగబోయే మహాధర్నాలో పాల్గొనవలసిందిగా తెనాలపట్నం తరఫున, రాడ్బిండింగ్ వర్కర్స్ తరఫున కోరుతున్నాము. నవమాసాలు మోసికన్నారు, గుండెలకు హద్దుకొని మురిసిపోయారు. వారు తిన్నారో తినలేదో గాని పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, పెళ్లిళ్లు చేశారు. నేడు వృద్ధాప్యం వచ్చింది, కదలలేని పరిస్థితి, ఆకలవుతుంది అని అడగలేని స్థితిలో ఉన్న ముసలి తల్లిదండ్రుల్ని రోడ్ల పాలు చేయకండి, పాపం తగులుతుంది అని వార్డు కౌన్సిలర్ కె ముక్తేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ అంటున్నారు. ఉదయం వాకింగ్ చేస్తున్న వారికి బుర్రిపాలెం రోడ్లో పండుటాకు లాంటి వృద్ధురాలు రోడ్డు ప్రక్కన కూర్చొని కనిపించింది. అటుగా వాకింగ్ కు వెళ్తున్న కౌన్సిలర్ ఆమెను చూసి దగ్గరకు వెళ్లి ఏ ఊరు అని ప్రశ్నించగా సంఘం జాగర్లముడి అని చెప్పింది. ఇటు ఎందుకు వచ్చావు అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. వెంటనే కౌన్సిలర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణను అక్కడికి పిలిపించారు. మానవతా హృదయం కలిగిన వీరిరువురు వృద్ధురాలిని నందులపేటలోని పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రయానికి తీసుకువచ్చారు. వచ్చిన వెంటనే వృద్ధురాలికి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చి త్రాగించారు. అరటి పండ్లు తినమని చేతికి ఇచ్చారు. వృద్ధురాలు తన పేరు కోటమ్మ అని, కొడుకులు కూతురు ఉన్నారని చెబుతోంది. కానీ బుర్రిపాలెం రోడ్లోకి ఎలా చేరుకుందో చెప్పలేకపోతోంది. వెంకటరామయ్య పెద్దబ్బ పేరు, చిన్నబ్బ పేరు సుబ్బారావు. ఏ ఊళ్ళో ఉంటారు? జానగూడిలో ఇంటికి. ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉండా. కొడుతున్నారా ఇంట్లో? కొడుతున్నారా పిల్లలు? మీ పెద్ద అబ్బాయి ఎలా ఉన్నాడు? పెద్ద అబ్బాయి పచ్చివాతం అయ్యా. కోడలు? కోడలు అమ్ము. రైట్, ఎప్పుడైనా కోడలు మంచోళ్ళు కాదే. ముక్తేశ్వరరావు, డాక్టర్ రమణలు, ఆశ్రయం నిర్వాహకులు చాందనాకు వృద్ధురాలిని అప్పగించి వృద్ధురాలి కుటుంబ సభ్యుల్ని అన్వేషించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎండలు ఇంత తీవ్రంగా ఉంటే వృద్ధురాల్ని ఇలా రోడ్లపై నిర్దాక్షిణ్యంగా వదిలివెళితే ఆమె పరిస్థితి ఏమిటి? కుటుంబ సభ్యులు ఒక్కసారి ఆలోచించాలని, ఇప్పటికైనా వృద్ధురాలి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకువెళ్లి జాగ్రత్తగా చూసుకోండి అంటూ హితవు పలికారు. ఈ పండుటాకు నీ తల్లి, నిన్ను పెంచి పెద్ద చేసింది, ఇలాంటి వారిపై కన్నబిడ్డలు కాస్తంత దయచూపండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సిటీ కేబుల్ ద్వారా మేము తెలియపరిచేదంటే, ఇట్లాంటి ముసలివాళ్ళని ఎక్కడైనా రోడ్ల మీద వదిలిపెట్టకుండా ఈ వీళ్ళ పిల్లలకి తెలియపరిచి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఈ ముసలివాళ్ళని ఇట్లా వదిలిపెట్టేసి వాళ్ళని అనాథం చేయటం కంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళలో కాకపోతే వాళ్ళే వచ్చి అనాథ ఆశ్రమంలో జాయిన్ చేస్తే వాళ్ళకి ఆసరగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ పిల్లల్ని కనుక్కొని ఏమైనా వాళ్ళ పిల్లల దగ్గర చేర్చాలని ఈ సిటీ కేబుల్ ద్వారా కోరుకుంటున్నాను. మన 32వ వార్డు కౌన్సిలర్ గారు వారు వాకింగ్ టైంలో ఒక పెద్ద ఆమెను ముసలామని గుర్తించి అనాథగా ఉండటం గుర్తించేసి మరి వారి యొక్క దయాదృంద తీసుకొచ్చి నాకు ఎంబటే ఫోన్ చేశారు. మన యొక్క షెల్టర్ ఉంది కాబట్టి అక్కడ తీసుకురండి అని చెప్పాను. చందన గారికి కూడా ఫోన్ చేశాము, ఇక్కడికి వచ్చాము. ఆమె పేరు కానీ వాళ్ళ భర్త పేరు కానీ పిల్లల పేరు కానీ తిరిగి చెప్తుంది, కానీ ప్లేస్ అనేది ఎక్కడ చెప్పలేకపోతుంది. జాగల్ ముండి అని చెబుతుంది, వాళ్ళ అమ్మాయి ఎక్కడో తెనాల్లో ఉంటుందని కానీ పూర్తిగా చెప్పలేకపోతుంది. మరి ఎమ్మటే ఆమెకి కాస్త మనం ఓఆర్ఎస్ ద్రావణం తాపేయటం, కాస్త టిఫిన్ చేయించడం చేయించాము. ఇటువంటి వృద్ధాపంలో ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రోడ్ల మీదగా పంపించొద్దని చెప్పి కోరుతున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు, ఎమ్మెల్యే ఆలపాటి. కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా రోడ్లు పాలు చేసిన బిడ్డలు, హక్కును చేర్చుకున్న పట్టణ పేద నిరాశ్రయాల ఆశ్రయ వార్డు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.